దాదాపు 120 పుస్తకాలని రిఫర్ చేశాం. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక వర్గానికి సంబంధించి ఒకరికి సంబంధించింది ఎప్పుడైతే నేను సినిమాగా పబ్లిక్లోకి వస్తున్నానో నాలుగు రకాలుగా ఆలోచించాలి. అప్పుడు ఇక్కడ ఈ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరెవరు అన్ని రకాలుగా ఆలోచించాలి. కాబట్టి ఏంటంటే అన్ని రకాల బుక్స్ రిఫర్ చేయడం కోసం ప్రయత్నం చేశాం. ఆర్య సమాజ్ వాళ్ళు రాసినది ఉంది, కవులు కళాకారులు రాసినది ఉంది, కమ్యూనిస్టులు రాసినది ఉంది, మామూలుగా ప్రజలు మాట్లాడుకున్న పాటలలో ఉంది. దీంతోపాటు ఊర్లు ఊర్లకి వెళ్ళి ఇంతకుముందు కూడా మనం సెప్టెంబర్ 17 వస్తే ఒక స్పెషల్ ఆర్టికల్ రాయడం కోసం ఊర్లకి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళం. ఆ పేర్లు ఉన్నాయి మెయిన్లో. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ తెలుసుకొని తర్వాత గుండ్రంపల్లి, బైరన్పల్లి, అప్పంపల్లి, గోర్ట అలాంటి విలేజర్స్ని కలిసి, లేదా అప్పటి ఫైటర్స్ వారసులను కలిసి, అవన్నీ ప్రతిదీ అంటే ఒక దగ్గర ఆగకుండా, ఒక బుక్ దొరికింది మనకు మ్యాటర్ దొరికింది అని ఆగకుండా, ఈ బుక్లో ఉన్న మ్యాటర్ ఎంతవరకు కరెక్ట్, రైటర్ ఒక వర్గానికి సంబంధించిన వాడు అయితే అదే రాస్తే ఇబ్బందిలో పడిపోతాం. అందుకని నాలుగు రకాలుగా ఆలోచించి చాలామందిని కలిసి వాళ్ళ వారసుల్ని కలిసి అప్పుడు కథ చేసుకున్నాం. అంటే ఫస్ట్ ఇలా వెళ్తే ఎలా ఉంటుంది ఆర్డర్ అనుకున్న తర్వాత ఎంత చేశాం కాబట్టి ఈజీ అయింది. రైట్, అట్లా ఇంద్రజ్ గారి చేత ఎల్లనే డైలాగ్ కూడా చెప్పించారు. అవును అవును. కానీ మీకు అక్కడ ఏం ప్రాబ్లం లేదా? ఏం ప్రాబ్లం, ఎందుకంటే ఎప్పుడైనా ఎడిటింగ్ లో పోకుండా ఉందా? పోదు. ఎందుకంటే ఎప్పుడు మనం అనవసరంగా ఎఫ్ డైలాగులు వస్తున్న రోజులు ఇవి. అవును, అనవసర సందర్భం లేకుండా ఊరికి క్యాజువల్గా మాట్లాడేసే రోజులు ఇవి. అలాంటిది ఒక అణచివేత గురవుతూ ఒక కూలి మహిళ, ఒక పేద మహిళ తన పని తను చేసుకుంటుంటే ఎవడో ఒకడు వచ్చి ఎల్లని వాడితే ఆవిడ ఎందుకు వాడకూడదు? అదే కదా ఎదురు తిరుగుడు అంటే, తిరుగుబాటు అంటే, అదే అంటే ఉద్యమం కదంటే, పోరాటం అంటే. సో అది నిజం అనిపించింది వాళ్ళకి, అది కరెక్ట్ అనిపించింది. సెన్సార్ మేడంకి కానీ మొత్తం టీమ్ కానీ కరెక్ట్ అనిపించింది. ఈవెన్ దేవన్ నేను చూసేవాను, ఎక్కడన్నా పొలం దగ్గరికి ఊరిలోకి వెళ్తే ఊరికి ఏ పని అయింది అనకుండా పని అయినా అదే ఏం మాట్లాడుతున్నారు అని మనకు అనిపిస్తుంది. సో అలా అనిపించిందే, ఇలా నాకు అనిపించాలనిపించే చూపించింది. రైట్, అది రైట్. కానీ రాజసింగ్ గారు కూడా ఈ సినిమాని ఎవరు ఆపుతారో చూస్తాను, ఏ థియేటర్లో ఆడదో నేను చూస్తానని చెప్పని మాట్లాడారు. అంటే మీకు పర్సనల్గా ఆయన పరిచయం ఉన్నారండి, లేకపోతే సినిమా కోసమే ఆయన? బాగా నచ్చుతాను. అచ్చా, ఓకే. నాకు నచ్చిన వ్యక్తి రాజా సింగ్, కంగనా రనౌత్ ఇట్లాంటి వారు ఉండారు. ఇప్పుడు నేను కూడా చాలా మందికి నచ్చుతున్నాయి. ఇప్పుడు ఎక్కడెక్కడో వచ్చి సెల్ఫీలు తీసుకుంటాను. రెబల్ రెబల్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించే తత్వము ఇంకా మనం అలవరుచుకోవాలండి. ఇంకా ఎన్ని రోజులు ఈ బానిస తత్వము బ్రిటిష్ వాళ్ళకు ఉన్నాము, అప్పుడు నిజాంకు ఉన్నాము, ఈరోజు మళ్ళీ ఇంకోనికి ఉండాలి, యువనికి అంటున్నాం. అవును, మనకు ఇంత మంచి యుగ పురుషుడు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఉంటే ఆయన ఇంకొక మీరు మాట అన్నారు, బీజేపీలో ఉండి మీరు సినిమా తీశారన్నారు. నేను కంటిన్యూ చేయకముందుకే మీరు అయ్యో ప్లీజ్ ప్లీజ్ చెప్పండి, మనం డిస్కస్ చేయొద్దు. అయితే బీజేపీ పార్టీకి అంత దుర్దశ పట్టలేదు, అంత గతి పట్టలేదు. ఎందుకంటే ఇవాళ యావత్ ప్రపంచంలో 13 కోట్ల మంది ఏ పార్టీలోనో ఉన్నారంటే అది ఓన్లీ బీజేపీ పార్టీ. అండ్ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా సిపాయిల కంటే కూడా మంచిగా పనిచేస్తారు. అంటే సిపాయి కన్నా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, అతను బార్డర్లో పనిచేస్తాడు, ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. ఈ వ్యక్తి మెజారిటీ ఫ్యామిలీకి దగ్గర ఉండి మంచి పనిచేస్తాడు, ఎఫెక్టివ్గా పనిచేస్తాడు. సో ఈ ఒక్క బీజేపీ కార్యకర్త అంటే 13 కోట్ల మంది, 4 ఓట్లను తీసుకొని వస్తే 13 x ఈ 4 అంటే అదొక 52 కోట్లు, ఇదో 13 x 65 కోట్ల మంది ఇక్కడ ఓటర్లు వస్తారు. 142 కోట్ల 65 కోట్ల మంది అంటే హైయెస్ట్ మెజారిటీ వచ్చినట్టే కదా. సో ఆ దాంతో తీయలేదు. నేను ఒకటి ఏంటంటే, సమాజంలో మనకు రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మన రాజ్యాంగం కల్పించినప్పుడు ఇది నిజంగానే చాలామంది భయపడ్డారు. ఎవ్వరికి ఇంతవరకు దాకా 75 సంవత్సరాల కాలంలో పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, రైటర్లు, యాక్టర్లు ఎంతోమంది వచ్చిపోయారు. కానీ ఎవరైనా కానీ భయపడతారు. ఇప్పుడు నిజంగా కూడా చాలా మామూలు భయోత్సవం కాదు ఇది. భయానికి ఉత్సవం లాంటిది ఇది. అంత ఖతర్నాక్ భయం ఇది. నాకు కూడా ఎంతమంది ఎన్ని థ్రెట్స్ వచ్చినాయి. నేను కూడా 4 గన్మెన్లను పెట్టుకొని తిరుగుతున్నా. నన్ను చంపుతానంటే రారా బాబు, రెడీ, ఐఎమ్ రెడీ. నేను చరిత్రలకు ఎక్కిన ఈ చరిత్రను మాత్రం తుడిపేవు కదా. నారాయణ రెడ్డిని ఒక్కరిని తుడిపేయగలుగుతావు, కానీ ఈ చరిత్రను మాత్రం నేను తీసిన సినిమాని మాత్రం నువ్వు ఆ భూగోళంలోకి ఎంటర్ అయిపోయింది, అది డొమైన్లోకి ఎంటర్ అయిపోయింది, అది డిజిటల్ డొమైన్లోకి ఎంటర్ అయిపోయింది, అది ఫిజికల్ డొమైన్లోకి ఎంటర్ అయిపోయింది. చాలా మంది విన్నారు, పాటలు విన్నారు, ఇవన్నీ అయితే నువ్వు తుడిపేయలేవు కదా. నన్ను తుడిపేస్తే నా వెనక ఉన్న వ్యవస్థ ఊరుకుంటుందా బిడ్డ? ఫుల్లా చెప్తున్నా, ఎవరైనా నా మీద ఈగ వాళ్ళినా కానీ దాని మీద
చాలా పరిణామాలు చాలా చాలా పెద్ద ఎత్తున ఉంటాయి అనేది వాళ్ళు గ్రహించాలి. మాట అనే ముందు గ్రహించాలి. ఏమైనా నువ్వు క్రిటిసైజ్ చేసుకో, నేను తీసింది నా కోసమనో పార్టీ కోసమనో ఇంకేదో అని, నా ధర్మం కోసం నా ధర్మం మీద నీ దాడి జరిగినప్పుడు నువ్వు నువ్వు చేసినవు దాడి అని చెప్పి చెప్పడానికి నాకు లేదా? కరెక్ట్. లేదా? కరెక్ట్. అది కూడా లేకుంటే ఇంకా నేను వెళ్ళిపోవాలి, మన దేశం వదిలి ఎక్కడో కలిస్తా, ఎక్కడ ఏమంటారు అది ఆఫ్ఘనిస్తానో లేకుంటే ఇంకేదో పాకిస్తానో పోవాలి. ఆనాడు ఆ ఉస్మాన్ అలీ పాషా, ఆ పనికి మాలిన ఆ రాజు సొంత ప్రజల మీద ఇన్ని ఇన్ని అఘాయిత్యాలు జరిపించి ఉస్మానిస్తానో తుర్కిస్తానో అనే ఒక దేశాన్ని స్థాపిద్దాం అనుకున్నాడు. ఇవాళ మన పరిస్థితి ఏమైంది? మొన్న మనం చూసినాం, ప్రచార మాధ్యమాలలో చూసినాం, సోషల్ మీడియాలో చూసినాం, కిలో గోధుమ పిండి కావాలా, కిలో చక్కెర కావాలంటే ఏందో పరిస్థితి అనేది. అదే మన గతి అవుతుండే కదా. మరి ఆ గతి మళ్ళీ రావద్దు, మళ్ళీ రజాకారులు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పుట్టొద్దు అని సమాజానికి తెలియజేయాలి, వాళ్ళ కళ్ళు తెరిపించాలి, ఐకమత్యంతో ఉండాలి. హిందువులారా మనం బ్రాహ్మణులము, మనము శూద్రులము, మనం ఫలానా, మనం ఇది అని అనుకుంటా అందరము మనము ఆ హిందూ మతాన్ని ఎవరైతే ఆచరించే వాళ్ళు అందరూ ఐకమత్యంతో ఉండాలి. ఈరోజు నేను ఒక వతందార్ కుటుంబం నుంచి వచ్చిన, మా గూడూరు గ్రామంలో మీరు యుల్ బి సర్ప్రైజ్డ్ హూ విల్ బి ఈటింగ్ ఆన్ మై టేబుల్ అనేది గతంలో ఉన్నదా? నాతో పాటు వేరే సామాజిక కార్యకర్తలు నాయకులు ఉన్నారు, ఆ నాయకుడు ఇంటికి పోతే కిలోమీటర్ దూరంలో నిలబెడతారు. అదే గూడూరు నారాయణ రెడ్డి, నా పక్కన ఉండే వాళ్ళని చూడండి మీరు, నా పక్కన నా సేమ్ ప్లేటు, నేను తింటున్న ప్లేట్ లాంటిదే ప్లేటు, నేను యూజ్ చేసిన స్పూన్ లాంటిదే స్పూను, నాదేదో బంగారం స్పూన్ కాదు, వాళ్ళదేవో అల్యూమినియం స్పూన్ కాదు. ఆ ఈక్వాలిటీ రావాలి, ఆ కలుపుగోలు తనమని రావాలి. ఇంకా వీఆర్ ఓన్లీ ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్ అనే ఒకటి రావాలి. ఎగ్జాక్ట్లీ సార్, ఈ పాయింట్ నేను రీసెంట్గా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరో జర్నలిస్ట్ ఒక ఆయన అడిగాడు, భారతీయ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అరే ఉన్న ప్రతి జిల్లా, ప్రతి కులం, ప్రతి మతం ఉన్నది మన భారతదేశంలోనే, భారతీయత ఎక్కడి నుంచి రావడం ఏంటండి ఆ ప్రశ్న ఏంటండి? మీరు గలే భలే ఆన్సర్ ఇచ్చారు, ఆ మాత్రం మినిమం జర్నలిస్ట్ అన్నవారికి మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఉన్నదే ఉన్న అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు భారతదేశం అనే ఒక గొడుగు కింద ఉన్నాయి. అంతే, భారతదేశం అలాంటప్పుడు భారతీయత ఎక్కడి నుంచి రావడం? భారతదేశం కాదమ్మా, భరతమాత. ఎగ్జాక్ట్లీ, మనకు అమ్మ ఉంటది కదా. ఎగ్జాక్ట్లీ, మన మాతృ సంస్థ అంటాం. గట్టిగా ఇచ్చారండి సమాధానమైన, ఒప్పుకుంటారా మీరు ఆ విషయంలో? మన జిల్లాలు వేరేనా, భాష యాక్సెంట్ వేరేనా, ఎన్ని ఎన్ని భాషలు ఉన్నా అందరూ ఉన్నది భరతమాత కిందే అన్న దాంట్లో కదా భారతీయ అని పిలుస్తాం మనం. ఎప్పుడైనా కానీ ఈ జెండర్ లో అమ్మకే మనం ప్రాధాన్యత ఇస్తాం కదా. ఇంకా తెలంగాణ ఆంధ్ర అంటూ కొట్టుకుంటామా అండి, చెప్పండి. దుర్గమ్మ, సావిత్రమ్మ, లేకుంటే పార్వతమ్మ, సీతమ్మ అంటాం కదా, అమ్మ కదా. మనం ఎక్కడికి వెళ్ళి పుట్టినాం? కరెక్ట్ కరెక్ట్, అమ్మ అమ్మ గర్భంలోంచే కదా. అబ్సల్యూట్లీ, తండ్రి కారణమైన అమ్మ గర్భంలోంచి పుట్టినాం కదా. అవును, అది. సో ఆ పాట మీద వచ్చింది భారతి భారతి. అది అడగడం ఎంత తప్పు అంటున్నాను నేను, అలా ఎలా అవుతుంది చెప్పండి? అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ఇంకో జిల్లాలైనా, అంతా కూడా భరతమాత అని. ఈరోజు మనకు తెలుసు ప్రపంచంలో ఏమవుతుందో, ఎక్కడెక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయో, మన దేశంలో కూడా ఎంతమంది ఎన్ని ఏ విధాలుగా ఏ విధంగా ఏవేవి అవుతున్నాయో తెలుసు మనకు. మనం ఇట్లాగే కూర్చుంటే మళ్ళీ మనకు అదే గతి పడుతుంది, 50 సంవత్సరాల తర్వాతనో 70 సంవత్సరాల తర్వాతనో. అది కావాలా మనకు? కరెక్ట్. ఎంత బ్యూటిఫుల్ కంట్రీ మనది, మన దేశం లాంటిది ఎక్కడైనా దేశం ఉన్నదా? అమెరికా పోతూ ఈడ 10,000 రూపాయలు సంపాదించుకోడు, ఆడ 100,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ నీకు గతి ఏంటిది అక్కడ? నీకు ఒక పని మనిషి దొరకడు, ఒక డ్రైవర్ దొరకడు. ఎప్పుడైనా నీకు తలనొప్పి వస్తే తలొత్తుర అరే రాములు అంటే అటువంటి సహాయకుడు దొరకడు. నీ ఇంట్లో వండేటోడు దొరకడు, నీకు పైసలు ఉంటాయి, ఏదైనా డబ్బులు ఉంటాయి, ఏం దొరకదు. నీ పని నువ్వు చేసుకోవాలి. అచ్చా మీ అమ్మ నాయనకి ఏమైనా అయితే నువ్వు రావు, ఏమైనా అంటే ఉద్యోగ ధర్మంగా నేను ఉన్నానంటావు. మరి ఏం గతి అది? ఈ భారతదేశంలో ఉంటే ఇక్కడ బతుకుతే ఈ గాలి, ఈ నీళ్లు, ఈ చెట్లు, కుటుంబ వ్యవస్థ ఇవన్నీ మనకు కనబడితే అక్కడ పోతే ఇంతకంటే బ్యూటిఫుల్ గ్రీనరీ ఉండొచ్చు, అక్కడ ప్రూన్డ్ గ్రీనరీ ఉండొచ్చు, అంత మొత్తం ఏమంటే గార్డెన్ మెయింటైన్ చేసినట్టు. కానీ నీకు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఉంటాయా? మరి ఇటువంటి బ్యూటిఫుల్ భారతదేశానికి గతంలో 75 సంవత్సరాల ముందు జరిగిన ఏవైతే అఘాయిత్యాలు ఉన్నాయో, మారణ హోమం ఉన్నదో, ఆ మారణ హోమాన్ని మనం చూపించడానికంటే వీళ్ళకి ఆబ్జెక్షన్స్ అంట. ఎవరికి ఆబ్జెక్షను? ఇక్కడ పుట్టినోని కాదు, ఒరిజినల్ ఇక్కడ ఉన్నోని కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళకు. ఈవెన్ కశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు కూడా
ఎవరైతే ఆ సబ్జెక్ట్ మీద చదవాలని అనుకున్నారో వాళ్ళకే తెలిసింది తప్ప, కానీ ఒక సినిమా వచ్చిన తర్వాత కామన్ మెన్ దగ్గర వరకు కూడా వెళ్ళగలిగింది. ద సేమ్ టైం ఇప్పుడు రజాకర్ కూడా అంతే. ఎవరైతే చదువుకుంటారో రజాకర్ల గురించి చాలా సింపుల్గా జిలియన్ వాలా బాగా అని చెప్పని ఒక లైన్లో చదివేసుకుంటారు. నిజానికి ఏం జరిగింది గ్రాస్ రూట్ లెవెల్లో అనేది ఒక సినిమా ద్వారానే, ఒక ఇల్లిటరేట్ వరకు వెళ్ళగలిగే గొప్ప శక్తి మాధ్యమం ఏదైనా ఉందంటే అది సినిమానే. అబ్సల్యూట్లీ. సో దీన్ని ఖచ్చితంగా అద్భుతంగా తీశారనే టీజర్ ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది. జలియన్ వాలాబాగ్ అన్నారు కదా, జలియన్ వాలాబాగ్ భారత చరిత్రలో భారత స్వతంత్ర పోరాటంలో కీలకమైన ఘట్టం. అవును. సో కానీ ఇక్కడి విషయం తెలియకపోవడం వల్ల అలాంటి కీలకమైన ఘట్టాలు వందలు ఉన్నాయి ఇక్కడ. అవును. అలాంటి జలియన్ వాలాబాగులు వందలు ఉన్నాయి, అది చెప్పకుండా దాచేశారు ఇన్ని రోజులు, అది చెప్పకుండా తొక్కేశారు చరిత్రని. సో అది చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు దీని ద్వారా మీరు అన్నట్టు ఈ మాధ్యమం ద్వారా ఈ సినిమా ద్వారా ఓహో ఇన్ని అరాచకాలు జరిగినాయి ఇక్కడ అని తెలుస్తుంది జనాలకి.